ఫోటో తీసుకొని వెళ్ళిపోతారా? అలా చెయ్యి పక్క పెట్టాను కొంచెం కొట్టి నువ్వేనా? నేనే మరి నన్ను తోసేవాడు ఎవరు రాలేదు. ఓకే సార్ స్టార్ట్ చేయండి. గట్టిగా మాట్లాడాలండి. ఏమండి ఈ చిన్న ఫోన్ ఎవరు? కౌన్సిల్లో అరిసరిసి గొంతు పోయింది. ఏలూరు పట్టణంలో ఇప్పటికి సుమారుగా 300 మంది దేని వల్ల అనారోగ్యంతో పరిస్థితుల్లో దాదాపు 100% మందికి ఫిక్స్ వచ్చినాయి. ఇంత మందికి నోటి నుంచి నిరుగు వచ్చింది. ఏం జరిగింది కూడా తెలియదు. ఇప్పుడు కూడా చాలా మంది బాగా హెడేక్లు కూడా తలనొప్పి కూడా పెరిగిపోతూ ఉంది. దాంట్లో పెద్దవాళ్ళు అయితే బాగా నీరసంగా నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చూస్తే బాధాకరం ఏంటంటే వాస్తవంగా ప్రభుత్వం కానీ సమర్థవంతంగా మున్సిపాలిటీని నడిపించుంటే ఇలాంటి సమస్య వచ్చేది కదా. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకుండా పోస్ట్పోన్ చేస్తూ పాటు అధికార నిర్లక్ష్యం 100% కనపడుతుంది. ఇది న్యూరో టాక్సిన్ వల్ల జరిగిందనేది కూడా అధికారులు కూడా చెప్తున్నారు. న్యూరో టాక్సిన్ గాల్లో కానివ్వండి లేదంటే నీటి నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది. గాల్లో వచ్చింటే మొత్తం పట్టణానికే ఇబ్బంది పెట్టారు. ప్రజలందరూ 100% ఇబ్బంది పెట్టారు. ఇది నీరు నుంచి వచ్చిందనేది అనిపిస్తుంది. దాంట్లో భాగంగా ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ పోరాడే శక్తి తక్కువ వాళ్ళకి ఇబ్బంది పెట్టారనిపిస్తుంది. వృద్ధులు ఉన్నారు, యువకులు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. ఇక్కడ కానీ పారిశుద్ధ్యం కానీ కరెక్ట్గా చేస్తుంటే ఈ సమస్య వచ్చేది కాదు. మనం చూసాం ప్రజలపైన భారం పెంచేదానికి ప్రభుత్వం చాలా స్పీడ్గా ఉంది. పారిశుద్ధ్యానికి ఏకంగా ట్యాక్స్ కూడా ఈరోజు వసూలు చేస్తుంది. ఇంటి పన్ను, నీటి పన్ను పెద్ద ఎత్తున పెంచారు. అందరి దూరాలు దానిపైన చూపిస్తున్న శ్రద్ధ ఈరోజు పారిశుద్ధ్యమైన మటుకు ఎక్కడా కనపడలేదు. వాటర్ ట్యాంకులు అనేది, రిజర్వాయర్లు అనేది టైం టు టైం మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. గతంలో అయితే మాకు టైం ఫ్రేమ్ ఇచ్చారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో అయితే మేము కనీసం సంవత్సరానికి ఒకసారి ప్రతి ట్యాంక్ క్లీన్ చేయాలని ఎవరు చెప్పలేదు. అది కూడా మోడర్న్ టెక్నాలజీ తీసుకొచ్చి ట్యాంకులు కూడా సిద్ధం చేస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ గాలికి వచ్చేసాయి. దీంతో పేద ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అనిపించే చాలా తేలిగ్గా తీసుకుంటుంది. ఎందుకంటున్నానంటే ఈరోజు ప్రభుత్వం ప్రెస్ రిలీజ్ ఇస్తూ సుమారుగా 46 మంది మేము డిశ్చార్జ్ చేశామని చాలా తేలిగ్గా చెప్తున్నారు. ఇది చాలా బాధాకరం. దయచేసి హడావుడిగా డిశ్చార్జ్ చేయదండి. ఎందుకంటే ఇక్కడ పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు, అలా నాకు ఇంట్లో మొదటిసారి ఫిట్స్ వచ్చింది, రెండో మూడోసారి నేను హాస్పిటల్లో చేరిన తర్వాత నాకు ఫిట్స్ వచ్చింది అని ఒక ఆమె చెప్పింది. ఇంకొక ఆమె అంతా కూడా ఇంట్లో వచ్చింది, ఈరోజు ఇక్కడ హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత రెండో ఫిట్స్ వచ్చింది. ఒక్కసారి ఫిట్స్ వస్తే న్యూరాలజికల్ ఇబ్బంది వస్తాయి. కొంతమందికి అది శాశ్వతంగా ఉంటుంది. మళ్ళీ దానికి కావాల్సిన మందులు కూడా చాలా ఖరీదైన ముందు. అందుకే ప్రభుత్వం ఇమీడియట్గా హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి యుద్ధ ప్రాతిపదికంగా ఈ న్యూరో టాక్సిన్ అనేది ఎలా ప్రజల్లోకి వెళ్ళింది, దీన్ని ఎట్లా అరికట్టాలి, ప్రజల్ని ఎట్లా ఆదుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదో నంబర్లు చూపించాలి, అందరూ బాగున్నారని చూపించాలని హడావుడిగా మట్టుకు దయచేసి ఎవరిని డిశ్చార్జ్ చేయకండి. మళ్ళీ నేను చెప్తున్నా, ఒక్కసారి ఫిట్స్ వస్తే రెండో మూడోసారి వచ్చిన అవకాశం ఉంటుంది. దానికి మనకు కావాల్సిన మెడికేషన్ కాదు. ఇవన్నీ స్కాన్లో కూడా అంత తేలిగ్గా బయటపడేది కాదు. దయచేసి ఇప్పుడన్నా ప్రభుత్వం ఇది సీరియస్గా తీసుకుని ప్రజల్ని ఆదుకోవాలి. అంతేగాని ఆరోపణలు మట్టుకు చేయొద్దండి. దయచేసి ప్రజలపైన ఏదైతే పన్ను పెంచారో దానిపైన ఎంత దృష్టి ఇచ్చారో దాంట్లో కనీసం సగం అన్నా
ప్రజల్ని ఆదుకునే దాంట్లో చూపించాలనేది నేను ప్రభుత్వాన్ని కోరుకుని జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మంత్రి గారి ఆరోగ్య వైద్య శాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే చాలా బాధగా ఆయన సొంత నియోజకవర్గంలో జరిగిన 174 నియోజకవర్గాలు ఎలా ఉన్నాయని నిజంగా నాకొద్ద భయం వేస్తుంది. అని ఇది ఒకరోజులో జరిగింది కాదు, గత 5 రోజుల నుంచి కేసులు నమోదు అవుతూ వచ్చాయి. అటు ప్రైవేట్ ఆసుపత్రులు కానివ్వండి, ఇటు గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా కేసులు నమోదైనాయి. కానీ ఎందుకు మీరు సీరియస్గా తీసుకోలేదని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడే కానీ మీరు సీరియస్గా తీసుకుని ఉంటే ఒక 10 మంది 15 మందితో ఈ సమస్య ఆగేది. అలాంటి దాదాపు 300 మందికి వచ్చే వరకు మీరు అప్రమత్తం అవ్వండి. 300 మందికి వచ్చింది ఒక పక్కన అంటున్నారు సార్, వాలంటీర్లు ఉన్నారు, వార్డ్ సచివాలయాలు ఉన్నాయన్న. ఇప్పుడు ఏకంగా వాలంటీరే ఆసుపత్రి ఎటువంటి పరిస్థితి వచ్చింది, అంటే ఎలాంటి వ్యవస్థ మీరు నడిపిస్తున్నారు ఇది బయటకు. దయచేసి ఇప్పుడన్నా ఇది సీరియస్గా తీసుకుని అన్ని వార్డులు అన్ని వీధులు ప్రజల్ని అప్రమత్తం చేసి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి పెద్ద ఎత్తున గవర్నమెంట్ మెషినరీ కదలిక వచ్చి ఇక్కడ ప్రజల్ని ఆదుకోవాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్. ఇప్పుడు మీడియా మిత్రులకి అయినా ప్రశ్న ఉంటే దాన్ని సమాధానం. ఒకటి విచిత్రంగా ఉంది, వాటర్ శాంపిల్స్ నిన్న మేము తీసుకున్నాం స్టేట్ ల్యాబ్కి పంపించాం, చూస్తే 12 గంటలైంది జనరల్ టాక్సిసిటీ కొన్ని క్రిటికల్ టాక్సిన్స్ ఇమీడియట్ బయటపడుతుంది, అలాంటి ఎక్విప్మెంట్ కొంచెం టైం పడుతుంది 2-3 గంటలు పడుతుంది, కొన్ని అయితే దాదాపు 24 గంటలు పడుతుంది టెస్టింగ్. అలాంటిది ఆరోగ్య వైద్య శాఖ మంత్రి గారు ఏకంగా డిక్లేర్ చేశారు నో ప్రాబ్లం అని, నాకే ఆశ్చర్య వేసింది నో ప్రాబ్లం అని మంత్రి గారు ఎట్లా డిక్లేర్ చేశారు. స్ట్రీట్ ల్యాబ్ పంపించాలి అవసరం అయితే మందిర ఎక్విప్మెంట్ లేకపోతే ఇతర ఆస్తులు పంపించాల్సిన అవసరం, స్పెషలైజ్ ఎక్విప్మెంట్ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉంటాయి అక్కడ పంపించిన రూట్ కాజ్ ఏంటి, అది ఎక్కడి నుంచి మొదలైందని తెలుసుకోవాల్సిన అవసరం. ఇది క్లోరింగ్ సరిగా చేయరా, నేను నాశరికమైన క్లోరింగ్ వాడినందుకు వచ్చిందా, ఏ కల్తీ క్లోరింగ్ వాడిన వల్ల వచ్చిందా, ఏంటి దేనివల్ల వచ్చింది అనేది మనం గ్రాస్ రూట్కి వెళ్ళి వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే మంత్రి గారు డిక్లరేషన్ చేస్తే బాగుంటుంది. అంతేగాని గాలి ముఖ్యమంత్రి లాగా మంత్రి గారు కూడా గాలి తిరిగితే పట్టణ ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది. అదే బాధాకర డిశ్చార్జ్ చేయాలన్న కొంచెం హడావుడిలో ఉంది ప్రభుత్వం, అంటే ఏమి ఇబ్బంది లేదు అలాంటి సమస్య లేదు అందరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు చూపించాలన్న ప్రయత్నంలో ఈ ప్రభుత్వం హడావుడికి అందరిని డిశ్చార్జ్ చేస్తారు. దయచేసి రోజు అబ్జర్వేషన్లో పెట్టాలి, ఎందుకంటే దాదాపు అందరికి 100% మందికి ఫిట్స్ వచ్చింది, మళ్ళీ ఒక్కసారి ఫిట్స్ వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చేదానికి ఛాన్సెస్ పెరుగుతాయి. నేను న్యూరాలజీ చెప్తాను, మళ్ళీ దానికి అయ్యే ముందు ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ట్యాబ్లెట్ ఖరీదైన ట్యాబ్లెట్, అందుకే చాలా జాగ్రత్తగా చూడాలి. అవసరం 2 రోజులు పెట్టుకుని ఏంటి బాటం నుంచి మంచి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా తీసుకొచ్చి వాస్తవానికి ఇది ఎందుకు జరిగింది ఎక్కడైంది ఏమైంది అని తెలుసుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.